కన్యా రాశి 2022 సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో ఈ కన్యా రాశి వారికి మరి ఈ ఫిబ్రవరి నెలలో రాశి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి శుభ 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 పరిణామాలు ఏ విధంగాయో నేను చెప్తున్నాను ఇకపోతే ఈ కన్యా రాశిలోకి ఏమొస్తాయి అంటే ఉత్తర 2 3 4 పాదాల వారు తర్వాత హస్త 1 2 3 4 పాదాల వారు చిత్త 1 2 పాదాల వారు వస్తారన్నమాట मरी ఈ కన్యా రాశి వారికి ఆదాయం ఎంత ఉందండి 5 ఉంది వ్యయం 5 ఉంది అంటే సమానంగా ఉంది వచ్చిన డబ్బు ఖర్చు అయిపోయిన డబ్బు సమానంగా ఉంది ఆ తర్వాత రాజ్య పూజత వచ్చేసరికి 5 అవమానం వచ్చేసరికి 2 అంటే రాజ్య పూజత బాగుంది అవమానం మీకు తక్కువగా ఉంది కాబట్టి మీకు గౌరవమే ఉంటుంది ఈ జనరల్ గా ఈ కన్యా రాశి వారికి ఈ నెలలో గ్రహ సంచారం ఏ విధంగా ఉంది అని అంటే ఆ గ్రహ సంచారం చాలా అద్భుతంగా ఉంది మరి మూడో ఇంట్లో కేతు అత్యద్భుతమైనటువంటి ఫలితాలను మీకు ఇస్తున్నాడు తర్వాత ఐదో ఇంట్లో శని రవి శుక్రుడు బుధుడు కుజుడు ఉన్నాడు దీనివల్ల సంతానం నుంచి మీకు విపరీతమైనటువంటి మనశ్శాంతి లేకపోవడము విపరీతమైనటువంటి ప్రెషర్స్ వాళ్ళ తలపోట్లు తీసుకొస్తారు పిల్లలు ఆ తర్వాత మీకు ఆరో ఇంట్లో మీకు గురుడు రవి వస్తాడు ఫిబ్రవరి 13 తర్వాత రవి ఆ ఇంట్లోకి ప్రవేశిస్తాడు ఇందులో కుంభంలోకి కాబట్టి ఈ రవి మనకి 5 6 ఇళ్ళు సంచారం ఉందన్నమాట ఇకపోతే 9వ ఇంట్లో రాహు సంచారం ఉంది కాబట్టి కన్యా రాశి వారికి మనము ఈ రాశి ఈ నెల బ్రహ్మాండంగా ఉందని చెప్పాలి అయితే కన్యా రాశి వాళ్ళకి ఉపయోగించుకోవడం చేత కాదు కారణం ఏంటి బుద్ధి బలం ఎక్కువ స్త్రత్వం తక్కువ మొండితనం ఎక్కువ సపోజ్ ఒక ఎవరైనా సరే మీకు మీకు ఇష్టం లేని పని చేశారనుకోండి మరి వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ అడగాలి కదా మీ బాసు ఎక్స్ప్లెనేషన్ అడగాలి కదా ఎక్స్ప్లెనేషన్ అడగడానికి మీరు వాళ్ళు ఫోన్ ఎత్తారు కదా ఎత్తకుండా మీరు మామూలుగా అలా కూర్చుంటే మీకు ఏం తెలుస్తుంది ఏది మంచి ఏది చెడు మీకు ఎలా తెలుస్తుంది అంటే మరి మీరు కంపెనీ కోసం విదేశాల్లో ట్రై చేసుకోవాలని అనుకుంటూ ఉంటారు మీరు విదేశాల్లో ట్రై చేసుకోవాలనుకున్నప్పుడు ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి వెళ్ళాలని మీకు గుడ్ హ్యాబిటే లేదు మీకు అవతల వాళ్ళు ఏం చెప్తున్నారో వినేటటువంటి గుడ్ హ్యాబిట్ లేదు అండ్ యూ వాంట్ వర్క్ ఇన్ మల్టీనేషనల్ కంపెనీస్లో మీరు విదేశీ కంపెనీల్లో చేయాలని ట్రై చేస్తుంటారు ఈ విధంగా ఉంటుందన్నమాట మీ వ్యవహారం అంటే ఈ ఫిబ్రవరి నెలలో చక్కగా గ్రహస్థితి బాగున్నప్పటికీ కూడా మీకు బుద్ధి బలము ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా అది పని చేయదు కారణం ఏమిటండి అంటే మరి 5వ ఇంట్లో చక్కగా శని రాహుల కలయిక జరిగింది ఫిబ్రవరి 13 తర్వాత మీ యొక్క మెదడు పనిచేయడం ప్రారంభిస్తుంది ఆ తర్వాత ఈ శుక్రుడు చక్కగా ధనుసు రాశి నుంచి ఫిబ్రవరి 27వ తేదీకి మరి మకర రాశిలోకి వస్తాడు కాబట్టి మీకు 4 5 ఇళ్ళ సంచారం మరి శుక్రుడు 4వ ఇంట్లో ఉన్నప్పుడు చక్కగా చాలామంది ఈ యొక్క కన్యా రాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు స్థలం కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు ఏముంటాయండి సమస్యలు మీకు అందరికీ కూడా ఉద్యోగము డబ్బులు సంపాదించుకోవడము స్థలం కొన్నామా ఇల్లు కొన్నామా అప్పులు ఎగ్గొట్టామా అప్పులు కొత్తగా తీసుకున్నామా అంతేగాని పేదవాళ్ళ కోసం మనం ఏం ఆలోచించాం కదా అందువలన ప్రత్యేకమైన దేవుడు నాకే చేయడం లేదు ఇదే కదా సమస్య దేవుడు ఎందుకు చేస్తాడు ఏమన్నా బాండ్ పేపర్ మీద మీకు అగ్రిమెంట్ రాసి ఇచ్చాడా దేవుడిని నీకు చేసేస్తానని లేదు పోనీ దేవుడి కోసం ఏమన్నా త్యాగాలు చేసేసి తపస్సులు చేసేసి ఏమన్నా చేసావా దేవుడు క్రియేట్ చేసిన పువ్వులు దేవుడికి పెడతావు దేవుడు క్రియేట్ చేసిన పళ్ళు దేవుడికి పెట్టి నువ్వే తినేస్తావు పేదవాళ్ళకి పెట్టావు మరి ఎలా జరుగుతుంది మీకు దేవుడిని అనేటటువంటి హక్కు అంటే పరనిందాపన అనేటటువంటిది ఈ రాహుకేతువుల వలన వస్తుందన్నమాట ఇందులో కన్యా రాశి వాళ్ళకి ఈ యొక్క పరనింద ఇవి వేస్తూ ఉంటారన్నమాట అంటే మీకు మీరు తప్పు చేసుకుంటూ ఈ నెలలో విశేషించి ఫిబ్రవరి నెలలో అంటే పరనింద చేస్తూ ఉంటారు ఎవరి వల్ల వస్తుందండి రాహుకేతువుల వల్ల వాళ్ళ బలంగా ఉండడం వల్ల మీరు చక్కగా అన్ని అవకాశాలు ఇస్తున్నాడు మీరు చెప్పిందల్లా ప్రతి ఒక్కళ్ళు వింటారు విదేశాలకు డోర్స్ అన్ని ఓపెన్ అయినాయి మీకు చక్కగా చేసి పెట్టేటటువంటి వాళ్ళని పక్కన పెట్టుకొని చెయ్యని వాళ్ళని చిన్న వాళ్ళని కోసం మీరు ట్రై చేస్తూ ఉంటారు మా ఫ్రెండ్స్ ఉన్నారండి మా ఫ్రెండ్స్ ఉన్నారండి మంచోళ్ళు తగిలారండి మాకు వాళ్ళు చేసి పెడతారండి ఎందుకు చేస్తారు ఎవరైనా నీ యొక్క స్వశక్తి నీ యొక్క క్యాలిబరు నీ యొక్క దీన్ని బట్టి ఆ బుధుడు నీకు చేయిస్తాడనమాట బుధగ్రహ అనుగ్రహం వలన మీకు మీ రాశి వారికి బుధుడు అధిపతి కాబట్టి అసలు మీరు మరి ఆ వివేకం అనేటటువంటి డోర్ను ఓపెన్ చేయాలి కదా మీరు అది ఓపెన్ చేయకుండా క్లోజ్ చేసేలాగా ఈ రాహుకేతువులు పనిచేస్తూ ఉంటాయి కాబట్టి ప్రేమైన ప్రేక్షకులారా
వివేకంతో ఆలోచించి మీరు చక్కగా ఈ యొక్క గురుడు ఆరో ఇంట్లోకి వచ్చాడు కాబట్టి మీకు అబ్స్టకల్స్ అన్నీ కూడా గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి అబ్స్టకల్స్ అన్నీ కూడా ఓపెన్ అయిపోతాయి అండ్ మీకు మళ్ళీ లాక్డౌన్ విధించినప్పటికీ అంటే అంత భారీ లాక్డౌన్ కరోనా టైంలాగా రాదు కానీ ఈ స్కూల్స్ క్లోజ్ చేయడము పార్షల్గా ఏదైనా మరి ఒమిక్రాన్ వచ్చింది కాబట్టి మరి డోర్స్ అన్నీ కూడా క్లోజ్ అవుతున్నాయి కాబట్టి విదేశాల్లో కొత్త కొత్త రూల్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి కన్యారాశి వాళ్ళు ఎవరైనా వెళ్ళాలనుకున్న వాళ్ళు మీరు విదేశాల యాత్రలు అవి డ్రాప్ చేసుకోండి అలాగే కొంతకాలం వెయిట్ చేయండి ఇప్పుడు కాలం చక్కగా ఉంది మీకు దైవబలం దైవశక్తి కావాలి మీకు అది అయినప్పుడే మీరు పనులు పూర్తి చేసుకోగలుగుతారు ఇంతకాలంగా మీకు పెండింగ్లో ఉన్నటువంటి అన్ని పనులు కూడా మీకు పూర్తవడానికి అవకాశాలు ఉంటాయి మరి శారీరకంగా మీకు చాలా పీడ ఉంటుంది మానసికంగా మీకు పీడ ఉంటుంది మీలో మీరే బాధపడుతూ ఉంటారు కేవలం డాక్టర్ల దగ్గరికి వెళ్ళి మందులు మింగేసి వాళ్ళతో తీసుకున్నంత మాత్రాన్ని వైద్య సలహాలు తీసుకున్నంత మాత్రాన్ని మీ యొక్క సమస్య నెరవేరదు ఇవి చేయాల్సినటువంటి గ్రహాలు దేవుడు కాబట్టి ఖచ్చితంగా మీకు మనశ్శాంతి కోసం భగవంతుని ఆరాధన చేసుకోవాలా అండ్ యూ షుడ్ నాట్ ఇన్సిస్ట్ మీరు ఈ విధంగా చేయండి అని చెప్పి మీరు గురువుల్ని లేకపోతే డాక్టర్ని మీరు రూల్స్ పెట్టడం కాదు మీరు చక్కగా గ్రహాలకి భగవంతుడికి ఛాలెంజ్లు వేస్తున్నాం కాదు నేను షిరిడి సాయిబాబాకి ఎందుకు చేస్తున్నామని భర్తను అడగడము వెంకటేశ్వర స్వామి మేము మహాభక్తులము మేము అని చెప్పి మీరు అనుకోవడము మరి ఇలాంటివన్నీ కూడా ఈ హెచ్చు తగ్గులన్నీ కూడా మీకు గురువు రాహు యొక్క దృష్టి వలన మరి ఈ కేతువు గురుడు యొక్క దృష్టి వలన భగవంతుడిపై విశ్వాసం తగ్గడం భగవంతుడి మీద ఇద్దరు భగవంతుడి పట్ల భేదభావం కలగడం ఇవన్నీ కూడా కారకులు అవుతారన్నమాట అంటే ఈ ఫిబ్రవరి నెలలో మీ మానసిక స్థితి నిజంగా కొంచెం వర్స్ట్గా ఉందని చెప్పాలా మీకు దైవక్షేత్ర సందర్శనాలు చేసుకోండి చక్కగా బంధుమిత్రుల సఖ్యత అవసరము మీకు అది జరుగుతుంది అలాగే మీ కుటుంబం అంతా కూడా కార్యాచరణ వైపు దృష్టి పెట్టుకుని ముందుకెళ్తూ ఉంటారు చక్కగా మీ ఇంటికి చుట్టాలు వస్తూ ఉంటారు భాగ్యం సమృద్ధిగా అవుతూ ఉంటుంది మీకు ఈ స్వల్ప స్థాయిలో మీ మిత్రులతో మీకు విభేదాలు ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి ఇకపోతే విద్యార్థులకు ఎలా ఉంది అని అంటే మరి విద్యార్థులకి గురుడు చక్కగా షష్టమ స్థానంలో మరి బుధుడు ఐదో ఇంట్లో ఉండడం వలన విద్యార్థులకు పోటీ పరీక్షల్లో పాస్ అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మరి చక్కగా పరీక్షలు లేకుండానే చక్కగా మీకు మళ్ళీ మన కేసీఆర్ గారు జగన్ గారు చక్కగా మిమ్మల్ని ఇతర ముఖ్యమంత్రులు మోడీ గారు వీళ్ళు మరి ప్రమోట్ చేయొచ్చేమో అందువలన చక్కగా అంటే తక్కువ కృషితో ఎక్కువ ఫలితాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి గ్రహ బుధ గ్రహ గురులు యొక్క సంచారం ఉన్న అలాగని చెప్పి మీరు కష్టపడడం మానకండి మీరు చక్కగా హార్డ్ వర్క్ ఎప్పుడు చేయాలా పర్స్పైర్ చేస్తూనే ఉండాలి 99% పర్స్పిరేషన్ గవర్నమెంట్ పాలసీస్ అన్నీ కూడా మీకు రవి బాగా ఉండడం వలన మీకు చక్కగా శుభాలు అన్నీ కూడా కలగజేస్తాయన్నమాట ప్రభుత్వం వల్ల మీకు ఎప్పుడు కూడా లాస్ ఉండదు ఇకపోతే సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలగడానికి అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా మీకు వివాహం కానటువంటి వాళ్ళకి వివాహాలు నిశ్చయం అవ్వడానికి ఈ నెలలో అవకాశాలు ఉన్నాయి మరి అదేవిధంగా పౌల్ట్రీ తర్వాత ఈ యొక్క ఫౌండ్రీస్ ఇండస్ట్రియలిస్టులు ఇండస్ట్రీస్ రన్ చేసేటటువంటి వాళ్ళు కెమికల్స్ ఫర్టిలైజర్స్ ఇండస్ట్రీస్ డిఫెన్స్ రియల్ ఎస్టేట్ వాళ్ళు బిల్డర్లకి వీళ్ళందరికీ కూడా బాగానే ఉంది వ్యవసాయదారులకి మరి రెండవ పంటలో కొంచెం పాపం అందుకున్నంత మీకు ఆశించినంత ఫలితం రాదు రైతులకి ఇకపోతే అంటే రాహుకేతులు చాలా బాగున్నాయి అయినా కానీ చూడండి మీరు అబ్జర్వ్ చేయండి కన్యారాశి వాళ్ళకి మిగతా రాశుల వాళ్ళకి పనికిమాలని రైతులు ఉంటారు వాళ్ళు కష్టపడినటువంటి వాళ్ళు బంజరు భూమిలో పండించినటువంటి వాళ్ళకి లాభం వస్తుంది మీకు కన్యారాశి వాళ్ళకి లాభం రాదు దీని గురించి మనం ఎందువలన మరి రాహుకేతులు బాగున్నా కూడా మిగతా గ్రహ సంచారం బాగుండలేదన్నమాట ఇకపోతే మరి ఈ స్త్రీలకి మనశ్శాంతిగా ఉంటుంది కొంతమందికి మాత్రము మరి భర్తలకు దూరంగా ఉండడం వల్ల వాళ్ళ అహంకారంతో వాళ్ళ యొక్క ప్రవర్తన ఉండడం వల్ల భర్తలకే కాదు మరి గురువులకు కూడా దూరంగా ఉండాల్సినటువంటి పెద్దవారికి దూరంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆ తర్వాత ఈ కన్యారాశి వారి యొక్క తండ్రి రవి బాగాలేదు కాబట్టి సంచారము వీళ్ళ తండ్రితో ఫూలిష్ సలహాలతో కుజుడు బాగాలేదు కాబట్టి మరి వీళ్ళ సోదరుల యొక్క ఫూలిష్ సలహాల వలన మీరు నష్టపోవడానికి అవకాశాలు ఉంటాయి మాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడనమాట ఆయన ఏమంటాడంటే అంత టైం చూసుకుంటుందండి అంతా భగవంతుడు చూసుకుంటుందండి అని కూతురికి రాంగ్ సలహాలు ఇస్తాడు అలా ఇవ్వడం వల్ల కూతురు లైఫే పాడవుతుంది దేవుడు ఎందుకు చూసుకుంటాడండి అంత టైం ఎందుకు చూసుకుంటుంది సత్యసాయిబాబా గారు అనేవారు టైం విల్ ఆన్సర్ టైం విల్ కాప్టర్ అని చెప్పి అంత టైం కాలం చూసుకుంటుందంటే అది పెద్దవాళ్ళ డైలాగ్ అది
టైం కాలం సమాధానం చెప్పుద్ది, టైం విల్ ఆన్సర్ యువర్ ప్రాబ్లమ్స్ అని. అంటే మిమ్మల్ని కష్టపడొద్దని సత్యసాయిబాబా గారు చెప్పారా? అది ఆయన డైలాగ్ కాపీకొట్టి ఆయన మహాత్ముడు, ఆయన సిద్ధపురుషుడు, ఆయన వెళ్ళిపోయాడు ఆయన భూమిని వదిలేసి. మరి మీరు మీరందరూ చెప్పడానికి మీకెక్కడుంది అర్హత? వర్క్ హార్డ్, హార్డ్ వర్క్ చేయండి. హార్డ్ వర్క్ చేయాలా? మీరు కష్టపడాలా? అంతేగాని టైం చూసుకుంటుంది, భగవంతుడు చూసుకుంటాడు. భగవంతుడు ఎందుకు చూసుకుంటాడే? నువ్వు కష్టపడాలా? ఏ నువ్వు డ్యూటీ కోసం నువ్వు వెళ్ళి జిరాక్స్ మిషన్లో జిరాక్స్ ఓపెన్ చేసి కూర్చోవట్లేదా నువ్వు? మరి చేసేటటువంటి పనులు దుకాణాలు ఓపెన్ చేసి కూర్చోవట్లేదా నువ్వు? అందువలన ప్రియమైన ప్రేక్షకులారా, మనకి మనం చేసేటటువంటి డ్యూటీ చేయాలా? పేదవారికి చక్కగా సహాయాలు చేయండి. తర్వాత నిజమైన పేదవాడిని లొకేట్ చేయండి ఫస్ట్. అంతేగాని మీరు ఒక నేను ఒక చూశాను ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిని, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కుర్రాడు. అతను వెళ్ళి ఒక అడుక్కునే అతనికి గుడ్డివాడైనటువంటి అతనికి ఒక 150 రూపాయలు ఇచ్చి బ్యాగ్ ఓపెన్ చేసి అందులో పెట్టి, మరి చక్కగా తాత ఇది దాచుకో, ఎవరైనా వేళ వాళ్ళు దుబ్బేస్తారు అని చెప్పి అతని యొక్క అవసరాన్ని గుర్తించి ఇచ్చాడు. మరి అతను ఎవరో మనకు తెలియదు, కానీ నా కళ్ళ ముందు జరిగినటువంటి సంఘటన. ఇలాంటి వ్యక్తులు ఉంటారు కొంతమంది, వాళ్ళకి మరి గ్రహాలు ఎప్పుడూ అనుకూలంగానే ఉంటాయి. మీరు అనుకోవచ్చు బాగాలేదండి, దేవుడు పూజ చేసే వాళ్ళకి బాగుంటలేదండి, అందువల్ల దేవుడు పూజ మానేస్తారంటే ఏమైనా మానేస్తే దేవుడికి ఏమైనా లాస్ అనుకుంటున్నావా? హూఆర్ యూ? యూఆర్ నథింగ్, యూఆర్ ఎ డ్రాప్ ఇన్ ఎ ఓషన్, అంటున్నావా? ఇది అందువలన ప్రేమైన ప్రేక్షకులారా, చక్కగా కష్టపడండి, పేదవారి పట్ల హెల్ప్ఫుల్గా ఉండండి. ఇకపోతే మీకు ఉదర వ్యాధి రావడానికి అవకాశాలు ఉంటాయి. మీకు మీరు ఎంతటి కార్యాన్ని అయినా సరే బరువుని మోస్తూ ముందుకు వెళుతూ ఉంటారు. తదుపరి మీకు పితృవర్గం వారితో, మీకు మీ పితృవర్గం మీ బ్రదర్స్తో మీకు విభేదాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత పరపీడనము, ఆరోగ్య లోపాలు ఇవి ఈ తిరగడం ఈ నెలలో ఎక్కువ ఉంటాయి. కాబట్టి మీరు రెమెడీస్ ఏమిటంటే, ఈ కన్యారాశి వారికి చక్కగా 5వ ఇంట్లో శని ఉండడము, అందువలన సంతానానికి సంబంధించి మీకు తలపోట్లు ఎక్కువ ఉండడం వలన ఈ దోషం నుంచి బయటపడడానికి గాను శనీశ్వరుడికి అభిషేకాలు చేసుకోండి. మరి శని విగ్రహానికి మీరు పూజ చేయండి. అలాగే మందపల్లి, మందాపురము, శేని సింగనాపు, మరి ఇలాంటి ఊర్లు కుదిరిన వాళ్ళు వెళ్ళండి. విహారయాత్రలాగా వెళ్ళి వస్తున్నారు అనమాట, యాత్రలని కానీ అలా వెళ్ళకండి. అయినా భక్తిభావంతో ఇంట్లో చేసుకోండి. మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి నవగ్రహ దేవాలయాలను చుట్టూ ప్రదక్షిణాలు చేయండి. ఆ శనీశ్వరుడికి అభిషేకం చేసి శనీశ్వరుని పూజించండి. ఇకపోతే మీకు కుజుడు కూడా 5వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన మీరు చేయండి. ఈ విధంగా చేసినప్పుడు మీకు శుభమైనటువంటి ఫలితాలు మీకు జరిగి మంచిగా ఉంటారు. శుభమస్తు.